सूर्यापेट जिला हुजूर्नगर नियोजकवर्गम बीजेपी तेरासल मध्य विभेदा तीव्रस्थाई की चेरकनाई दुब्बाक उप एन सदर्भंग बीजेपी राष्ट्र अध्यक्ष बंडी संजय हुजूर्नगर उप एन तेरास गेलिदि गड़चना अड़ अभिवृद्धि शून्य प्रकटों हुजूर्नगर एमएलए सैदिरेड्डी बीजेपी अध्यक्ष बंडी संजय को ओ चैनल इंटरव्यू सवा विसर हुजूर्नगर निजकवर्ग में एने रूल को अभिवृद्धि जरपाने चलो दी तो बीजेपी सूर्यापेट जिला अध्यक्ष बोब्बा भागीरेड्डी एमएलए सैदिरेड्डी निप्पुल चेरिगार माटल युद्धं पेंचारु सदर्भंग बोब्बा भागीरेड्डी मालातू एमएलए माटल्लो निजं लेदन्नारु चिंतलपाले मंडल में 25 कोट्लतो लिफ्ट अभिवृद्धि चेशावनी निरूपिस्ते नेनु मुक्कु नेलकु रास्ता लेकुंटे नीवु मुक्कु नेलकु रास्तावा सैदिरेड्डी खबरदार सैदिरेड्डी अन्नारु आरडीओ ऑफिस तेच्चावंटुन्न सैदिरेड्डी ए ओक्करिकी आ कार्यालयंलो नया पैसकु उपयोगपडलेदनि नी भिनामुलकु మీకు అక్రమ పట్టాలు పొందేందుకు ఆర్డీఓ కార్యాలయం ఉపయోగపడుతుందన్నారు. నీ సొంత మండలం మటంపల్లి మండలంలోని పెదవేడు రెవెన్యూలలో 540 సర్వే నంబరులో గిరిజనుల భూములు ఆక్రమిస్తే ఆంధ్ర ప్రతందారికి కొమ్ము కాస్తూ గిరిజనులపై అక్రమ కేసులు పెట్టించింది నీవు కదా అని ప్రశ్నిస్తున్నా అని మండిపడ్డారు. కులాల్లో కుంపటి పెట్టి వివాదాలు సృష్టించింది నీవు కదా అని అన్నారు. 2017లో ఈఎస్ఐ 30 పడకల ఆసుపత్రి మంజూరు చేయిస్తే నీ ప్రభుత్వం స్థలం కూడా కేటాయించలేదన్నారు. 85% పనులు పూర్తి చేశాం అని గొప్పలు చెబుతున్నావు. దమ్ముంటే రేపు ఉదయం ప్రెస్ క్లబ్కు బహిరంగంగా చర్చకు సిద్ధం అని సవాలు విసిరారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బండి సంజయ్ గారి సమక్షంలో హుజూర్నగర్ నియోజకవర్గం చింతలపాలెం నుంచి దొండపాడు ఎంపీటీసీ 2 అలాగే టిఆర్ఎస్ వార్డు నంబర్లు ఇద్దరు భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. మరి రాష్ట్ర కార్యాలయంలో పత్రికా విలేకరుల సమావేశంలో బండి సంజయ్ గారు మరి హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో సైదిరెడ్డి ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు ఆత్మీయ సభ పెట్టిన రోజు మరి కేసీఆర్ గారు ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో దూసుకుపోతాది 100 కోట్ల రూపాయలు నేను శాంక్షన్ చేస్తున్నాను ప్రతి గ్రామ పంచాయతీకి 20 లక్షలు మండల హెడ్ క్వార్టర్కి 30 లక్షలు అలాగే నేరేడుచర్ల మున్సిపాలిటీకి 15 కోట్లు హుజూర్నగర్ మున్సిపాలిటీకి 25 కోట్లు ఇస్తున్నానని చెప్పారు. మరి మీకు నిజంగా గనక మేము ఎక్కడ మీరు అంటున్నారు మా బండి సంజయ్ గారిని హైదరాబాద్ ప్రెస్ క్లబ్కు రమ్మంటున్నారు. నేను సైదిరెడ్డి గారు మీకు ఛాలెంజ్ చేస్తున్నా. మీకు నిజంగా మీరు అభివృద్ధి పదంలో ఈ హుజూర్నగర్ నడిపించినట్లయితే రేపు హుజూర్నగర్ ప్రెస్ క్లబ్లో ఎన్ని గంటలకు రమ్మంటారో చెప్పండి. లేకపోతే నేనే రేపు ఉదయం 10 గంటలకు హుజూర్నగర్ ప్రెస్ క్లబ్కు వద్దా. నీకు దమ్ముంటే మీ టిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నిధులు ఏమున్నాయో ఆ జీవో కాపీలను కూడా తీసుకోరండి. మా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఇచ్చిన నిధులు మొత్తం కూడా నేను లిస్ట్ తీసుకొని వస్తా. దమ్ముంటే హుజూర్నగర్ ప్రెస్ క్లబ్లోనే కూర్చొని చర్చకు పెట్టుకుందాం. మరి నువ్వు అంటున్నావు అభివృద్ధి నిజంగా హుజూర్నగర్ లో అభివృద్ధి పదంలో దూసుకుపోతుంది హుజూర్నగర్ అంటున్నావు. అది చెప్పుకోవటానికి కనీసం మీ టిఆర్ఎస్ పార్టీ నాయకులకు మీకు ముఖ్యంగా సిగ్గుండాలి అభివృద్ధి చేస్తామని చెప్పుకోవటానికి. ఆర్డీఓ ఆఫీసును ఘనంగా ప్రారంభించిన మాట నిలబెట్టినవు అంటున్నావు. ఆర్డీఓ ఆఫీసు నీ యొక్క బినామీలకి ఇల్లీగలీ లీగల్ చేసుకోవటానికి భూములు తప్ప అసైన్డ్ భూములు డిఫారెస్ట్ భూములు లావుని పట్టాలు డి మొత్తం ఈ భూములన్నీ కూడా నువ్వు గవర్నమెంట్ భూములని నీ పేరు మీద నీ బినామీల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకొని మ్యూటేషన్ చేయించుకోవటానికి మాత్రమే ఆర్డీఓ ఆఫీస్ ఉపయోగపడుతుంది తప్ప నియోజకవర్గ ప్రజలకు ఆర్డీఓ ఆఫీస్ ఈ రోజు వరకు కూడా నయా పైసా పని కూడా పనిచేయలేదు. అలాగే మరి మీరు ట్రైబల్స్ కోసం మేము అది చేశాం ఇదే చేశామంటున్నావు. నిజంగా నువ్వు ట్రైబల్స్ కోసం పోరాడిన వాడు అయితే నువ్వు నీకు నిజంగా ట్రైబల్స్ నీకు ఓట్లు వేసి గెలిపించిన పుణ్యానికైనా కానీ నువ్వు మీ మఠంపల్లి మండలంలో నీ మఠంపల్లి మండలంలో 540 సర్వే నంబర్లో గిరిజనులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆ భూములను ఎవరో ఆంధ్రాకు చెందిన వ్యక్తి రవీందర్ రెడ్డి అనే వ్యక్తి వచ్చి ఆక్రమణ గురి చేసి దళితులు మన గిరిజనులు పోయి ఈ భూమి మాదయ్యా అనంటే వాళ్ళని కొడితే పాపం నిజంగా మరి మీరు ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే అనుకుంటే మాత్రం మీరు ఆ దళితుల్ని ఆ గిరిజనుల్ని కాపాడాల్సింది పోయి వాళ్ళ మీద నువ్వు దగ్గరుండి 307 అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టించి సుమారు గిరిజన బిడ్డల్ని 40 మంది నువ్వు 2 నెలల పాటు జైల్లో ఉంచిన నిజం కాదా? నువ్వా లంబాడి గిరిజనులకు న్యాయం చేసే వ్యక్తి నువ్వా? ఓట్ల వరకే నువ్వు ఉపయోగించుకున్నావు తప్ప ఇంకొకటి లేదు. మరి అలాగే ఇంకా నువ్వు అంటున్నావు గుర్రంబోడు తండా చింతిర్యాల వెల్లటూరు అడ్లూరు నక్కగూడెం లిఫ్ట్ ఇరిగేషన్ 25 కోట్లు ఖర్చు పెట్టినాను రా ఛాలెంజ్ చేస్తున్నా. ఈ అయిన సంవత్సరంలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక నిజంగా మన దగ్గర 4 లిఫ్ట్ ఇరిగేషన్లు కనుక 25 కోట్లు కనుక ఖర్చు పెట్టుంటే నేను ముక్కు నేలకు రాస్తా అని కూడా చెప్తున్నాను. అలాగే సంవత్సరం నుంచి
ఈఎస్ఐ హాస్పిటల్ కోసం పోరాడుతున్నట్టు నువ్వు 2017లో అప్పటి కార్మిక శాఖ మంత్రి దత్తాత్రేయ గారిని తీసుకొచ్చి మరి ఈఎస్ఐ హాస్పిటల్ శాంక్షన్ చేయించిన 30 పడకల హాస్పిటల్ 10 కోట్ల రూపాయలతోని ఇంతవరకు మీ రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇవ్వక ఇవాళ మీ మీద 5 ఎకరాల భూమి ఇచ్చినా అని చెప్పినట్టు మరి అదేంటి ఎవరు కూడా తెలవదు మరి ఈఎస్ఐ హాస్పిటల్ శాంక్షన్ చేస్తే ఇంతవరకు హాస్పిటల్ని మరి అక్కడ ఉన్న కార్మికులకు ఈ రోజు వరకు కూడా మరి వచ్చే విధంగా చేయలేదు అలాగే మరి ఐటీఐ మెడికల్ కాలేజ్ పాలిటెక్నికల్ అని సంతోషం మీరు చేయాలని మేము అనుకుంటున్నాం మరి అదే కాకుండా ఇప్పటికి మేము ఇచ్చిన మాట ప్రకారం 80-90% నిధులు ఖర్చు చేసినా అని చెప్తున్నావు మరి నిజంగా 89% గానే ఉన్న వర్కులను కంప్లీట్ చేసుంటే మరి నేను మీకు క్లియర్ గా చెప్తున్నాను రా చూసుకుందాం ఎక్కడెక్కడ పెట్టుకుందాం అలాగే మరి ఇంకా మరి మా భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఉప ఎన్నికల్లో 3000 మంది వచ్చారు మరి పని చేశారు కనీసం 2600 ఓట్లు పడలేదు అంటున్నావు 2600 కోట్ల నీతి నిజాయితీకి నిలువుటద్దంగా నిలబడి 2600 మంది కార్యకర్తలు వాళ్ళ ఓట్లేశారు మీ మాదిరిగా 60 కోట్లు 70 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి ఓటర్కి 1000 2000 ఇచ్చి మేము ఓట్లు వేయించుకోలేదు మాకు పడ్డ 2600 ఓట్లు కూడా నిజాయితీ నిబద్ధతను కూడుకున్న కార్యకర్తలు ఓట్లేశారు తప్ప నీ లెక్క నువ్వు పెట్టి డబ్బులు కాశపడి మా కార్యకర్తలు కూడా పనిచేయలేదు మరి దమ్ముంటే రేపు రా పొద్దున చర్చ కూర్చున్నాం ఖబర్దార్ సైదు రెడ్డి నువ్వు మా బండి సంజయ్నంత దమ్ము నీకుందా నీకు కులాల వారీగా చెప్పమంటే నువ్వు ముదిరాజులకి ఎంత మోసం చేసినావు ప్లస్ యాదవులకి ఎంత మోసం చేసినావు ఇవాళ దళితులు ఎంత మోసం చేస్తున్నావు అనగారిన వర్గాలందరినీ మీరు మోసం చేస్తున్నారు ఇవాళ మరి దీనికి మీరు కానీ నిజంగా సిగ్గు శరం ఉంటే మరి మీరు ఎమ్మెడ హుజూర్నగర్ నియోజకవర్గంలో రేపు ఉదయం 10 గంటలకు 11 గంటలకు ప్రెస్ క్లబ్కు రా చూసుకుందాం సవాల్ చేస్తున్నా నీకు